నొప్పులు, ఆర్థరైటిస్, రుమెటిజం, సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే చర్మ రోగం, కీళ్ళసందుల్లోకి పోయి ఇంకా భయంకరమైన రోగం, ఇలాంటివన్నిటికీ రామబాణం కొర్రలు. మీరు కొర్రలు వారంలో 3 రోజులు తింటూ ఒక్కొక్క రోజు తింటూ వస్తే 6 నెలల్లో కీళ్ళు అంతా ఇలా సమిసిపోయి ఇలా వంకరలు అయిన వాళ్ళు కూడాను బాగైపోతున్నారు. రుమెటిజం, ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇంకా కొన్ని హృదయ రోగాలకు సంబంధించిన కీళ్ళ నొప్పులు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడు కరెక్ట్ యాంజైనా రిలేటెడ్ నొప్పులు, అలాంటి నొప్పులు కూడాను ఈ పద్ధతిలో మనం బాగు చేసుకోవచ్చు. దానికి తోడు జామాకు కషాయం చాలా చాలా బాగా నొప్పుల్ని తగ్గిస్తుంది. మారేడాకు, జామాకు అద్భుతం ఈ కీళ్ళ నొప్పులకి. జామాకు కొందరు డబ్బులు బాగా ఉన్నాయంటే లవంగాలు, లవంగాలు కూడా నొప్పుల్ని బాగా తగ్గిస్తాయి. లవంగ కషాయం చేసి మారేడాకు, మారేడాకు అతి అద్భుతమైంది. బిల్వపత్రం అంటారు, ఈశ్వరుని దేవస్థానంలో మామూలుగా ఉంచుతారు, అది చాలా అద్భుతమైన కషాయం. అది హృదయంలో ఉన్న బ్లాక్స్ని కరిగిస్తుంది, కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ని కరిగిస్తుంది, నరాలకి ఉత్తేజనం ఇస్తుంది, నొప్పుల్ని తగ్గిస్తుంది. మారేడు ఆకు అంటారు ఇంకొక పేరు, బిల్వపత్రాన్ని మారేడాకు అంటారు. గుళ్ళ ఉందా, పెంచండి సార్, ఇంకా ఎక్కడంటే అక్కడ ఉంది. అది పారిజాతం, పారిజాతం కూడా అద్భుతమైన మామూలుగా దేవస్థానాల్లో ఈ అద్భుతమైన చెట్లను పెంచుతూ ఉంటారు. సో మారేడు, మారేడు యాక్చువల్లీ అది ఆకు కూరలు కూడా చేసుకోవచ్చు. అంటే కొద్దిగా పోపు వేసుకొని ఆ వంటలో కూడా తినొచ్చండి. బిల్వపత్రం అంత అద్భుతమైంది, కానీ ఇప్పుడు ఎవరు వాడటం లేదు. ఇన్ఫాక్ట్ బిల్వ చెట్లు పల్లెల్లో లేకుండా అయిపోయాయి. సో మీరు బిల్వ చెట్లను పెంచండి. యాక్చువల్లీ గాలి తగిలితే చాలు మనకి, ఆ గాలి ఈశాన్యం వైపు అయ్యండి, ఆ ఈశాన్యపు గాలులు తగిలితే చాలా ఆరోగ్యం వస్తుంది అని చెప్తారు. బిల్వ చెట్టు అంత అద్భుతమైంది.